నాకమని చెప్పినోడు ఎవడు? అరే మళ్ళాకనే ఇష్యూ అవుతా అంటారు ఇన్స్పెక్టర్ గారు. ఏమన్నా మీరు ఏమన్నా హోస్టులుంటే మాట్లాడుతున్నా ప్రభుత్వము. నేను పెద్దవాడిని కాబట్టి చెప్తున్నా, ఈ గవర్నమెంట్ ఏమైనా పురుగుండే మాట్లాడుతున్నా అంటున్నా. నేను లోకల్ ఎంపీ, నన్నేం కాదు వాళ్ళని. నేను ఇక్కడ ఎంపీని, నేను ఇక్కడ ఎంపీని. నువ్వు గాంధీ హాస్పిటల్ కాడ పెట్టుకో, నువ్వు పెట్టుకోవాల్సిన రిస్ట్రిక్షన్స్. నువ్వు గాంధీ హాస్పిటల్ కాదు, నీకు కావాల్సిన రిస్ట్రిక్షన్ పెట్టుకో, బేగం పెట్టా కాదు. నాకు ఇప్పుడు మీరే చెప్పారు సార్, నేను 5 ప్రోగ్రామ్లు ఉన్నాయి. గాంధీ పోతా, సికింద్రాబాద్ పోతా, కంటోన్మెంట్ హాస్పిటల్ పోతా, కష్టపడానికి పోతా. నేను నేను పబ్లిక్ గా నేను ఎలక్షన్ చెప్తాను. నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు ఎందుకు వచ్చినావు రోడ్డు మీదకి? నువ్వు ఎందుకు వచ్చినావు? వీళ్ళంతా ఎందుకు ఉన్నాడా? నీలాగే నేను డ్యూటీలు ఉన్నా. నాకు అర్థమైతే లేదు దేశ్ గారు, మీరు ఏంది నేను ఒక ఎలక్టర్ రిప్రజెంటేటివ్ ని, లోకల్ ఎంపీని. నేను కష్టాల్లో ఉన్న వాళ్ళకు పుట్టి సాధ్యం చేయడానికి వస్తే మీరు ఎంత వస్తారు? పొట్టాల భోజనం చేస్తారా? అత్తగారు పొత్తున భోజనం చేస్తారా? భోజనం మధ్యాహ్నం చేస్తారా? పొట్టు చేస్తారా? నేను లోకల్ ఎంపీని, నన్ను ఎట్లా అనే అంటే చెప్పొచ్చు. ఏది ఏదో